అద్దంకి దయాకర్ గారి విషయంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఏ రోజు వ్యతిరేకంగా లేరు. కాకపోతే ఆ రోజు ఆ మాట అన్నందుకు బాధపడి ఉండొచ్చు, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఎంత బోలా మనసు అంటే, ఒక మాట అన్నా కానీ అన్న అని పోతే సొంత తమ్ముని లెక్క చేరదీస్తాడు. ఈ ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా తెలుసుకోండి, రేపు రాబోయే రోజులలో కూడా అద్దంకి దయాకర్ గారికి కూడా మళ్ళా న్యాయం చేసేది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. మీ అందరి అనుమానాలు కూడా తీరిపోతాయి. వెంకరెడ్డి గారు అద్దంకి దయాకర్ మీద ఎలాంటి ఉద్దేశం లేదు, ఆయన్ని కూడా తమ్ముని లెక్కనే చూస్తాడు, ఇంత ముందు కూడా చూసిరు, ఇంత ముందు కూడా చూస్తాడు. అయితే ఆ మాట అన్నప్పుడు కొద్దిగా బాధపడ్డ మాట వాస్తవం, అంతే తప్ప దాని తర్వాత కూడా కలిసిరు కదా, అద్దంకి దయాకర్ గారు వచ్చేసి కలిసిరు ఆ రోజు, ఏమంటే సారీ చెప్పారు ఆ రోజు మూడు నాలుగు గంటలకి గాంధీ భవన్కి వెళ్ళి కూడా సారీ చెప్పేసిరు. ఒక్కటండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా బోలా మనసు, బాధపడతాడు, సారీ చెప్పగానే ఎమ్మటే రియలైజ్ అయ్యిండు. ఆ దయాకర్ విషయంలో అలాంటిది ఏం లేదు. దయాకర్ గారు కూడా నాకు కూడా చాలా ఫ్రీగా ఉంటాడు, చాలా క్లోజ్ గా ఉంటాడు, నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్ లాగానే ఆయన తర్వాత కూడా మేము కూడా మాట్లాడడం దయాకర్ గారితో కూడా, ఎందుకంటే ఇట్లా నూరు దారి అంటే ఆవేశం లేదు అయిపోయింది చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా 2 times కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇంటికి కూడా వచ్చి కలిసిపోయిండ్రు, కలుసుకొని మంచిగా కౌలించుకొని మంచిగా మాట్లాడుకున్నారు. దానికి ఆయన వేరే దానికి అసలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి సంబంధమే లేదండి. అయితే మీరు దయాకర్ నన్ను కూడా అడగండి, మీ పదవులకు ఏమైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమైనా అడ్డం వస్తున్నా మీరు అడగండి, దయాకర్ అని చెప్తారు కదా. వాళ్ళు అన్యాయం చేస్తున్నారంటే చెప్తారు కదా, వాళ్ళు అన్యాయం చేయట్లేరు కాబట్టి వాళ్ళకి చెప్పడు కదా. దయాకర్ అన్నకి ఏ రోజు కూడా ఎలాంటి ఏ పదవి వద్దని చెప్పేసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏ రోజు అనలేదు, అనడు కూడా. ఒకరికి పదవి వస్తుందంటే ఆ పదవిని తీసేసి ఈయన గుంజుకోవాలనేంత మనస్తత్వం, అంత చిల్లర మనస్తత్వం వెంకరెడ్డి గారికి అస్సలు ఉండదు. వస్తుందంటే సరే రాని, మనకు పడని శత్రువుకి వస్తుందన్నా గానీ ఆయన సరే అంటాడు తప్ప కాదని ఎప్పుడు అన్నాడు. ఎందుకంటే పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశం, పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి అనే పార్టీ లాయల్ గానే ఉంటాడు తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏ రోజు కూడా వెంకటరెడ్డి గారు ఒక చిన్న పని కూడా, చిన్న పొరపాటు కూడా చేయడు.